అంటే ఇప్పుడు మీరు దీన్ని లా పరంగా రాశారా లేదంటే కాన్స్టిట్యూషన్ పరంగా రాశారా గవర్నర్ గారికి లేక ఏ విధంగా రాశారు? అన్ని లా పరంగా రాసినప్పుడు నెక్స్ట్ దీన్ని కోర్టులో కూడా కేసు పెట్టారా? ఖచ్చితంగా. సి, ఒకటి ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ లేఖ మీద గవర్నర్ గారైనా చీఫ్ మినిస్టర్ గారైనా పిఎంకి కూడా పెట్టాము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపించాము. ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా దాని మీద స్పందన చేయాల్సిందే, స్పందించాల్సిందే. దాని నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. అట్ ఎనీ కాస్ట్ ఈ రోజు కాస్త రేపు రేపు కొత్త ఎల్లుండి దాని మీద ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోవాల్సిందే. కానీ ఇవి ప్రకృతి వల్ల వచ్చినటువంటి వరదలు కాదు అమర్ గారు, మానవ తప్పిదం వల్ల వచ్చినటువంటి వరదలే అనేటువంటిది. అది తప్పండి, వరదలు ప్రకృతి వల్లనే వస్తాయి, కానీ మానవ తప్పిదం వల్ల ఇంత నష్టం జరిగింది. వరదలు మానవుడు ఏం వరదలు తీసుకురావడు, పైకి వెళ్ళేసి వరుణదేవుడిని కోరుకుని వరుణదేవుడరా వచ్చేసాయి నువ్వు ఇక్కడ నీళ్లు పడు, ఇంత నీళ్లు వచ్చేసాయి, ఇంత టీఎంసీలు నీళ్ళు ఇక్కడ ఫిల్ అయిపోయాలని ఎవరు కోరుకు, ఎవరికి రావు అవి? వరదలు ఎవ్రీ ఇయర్ వస్తాయి, ఎవ్రీ మాన్సూన్ సీజన్ లో వర్షాల సీజన్ లో కామన్ గా వస్తాయి. కానీ వచ్చిన టైంలో మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు? మీకు ప్రతిసారి ఇప్పుడు కృష్ణా నది ఉందండి, అక్కడ కృష్ణలంక ఉంది, ఎవ్రీ టైం వరదలు వస్తుంటే మునిగిపోతుంటారు, పాపం వాళ్ళు ఏడుచుకుంటుంటారు, ఎవ్రీ ఇయర్ కామన్ వాళ్ళకి. అది ఏం చేస్తారు ఇప్పుడు? రిటైనింగ్ వాళ్ళు కట్టారు, కట్టడం వల్ల వాళ్ళు మునగట్లేదు. అంటే ఇదేంటి ప్రికాషనర్? ఇది అంటే రిటైనింగ్ వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు మునగకుండా ఉండడం కోసం ముందే చేసే చర్య. అసలు ఈ రిటైనింగ్ వాళ్ళు ఎవరు కట్టారనే దాని మీద కూడా పెద్ద చర్చ నడుస్తుంది. మేము కట్టామంటే మేము కట్టామని దీని మీద ఒక సోషల్ మీడియాలో పెద్ద సార్ ఎవరు కడితే ఏమైంది? ఎండ్ ఆఫ్ ద డే విజయవాడని మునిగిపోకుండా అది కాపాడింది, అది ఎవరైనా కట్టనివ్వండి. అక్కడ ఉన్న ప్రజలకు తెలుస్తుంది ఎవరు కట్టారు ఎవరు కట్టలేదు అని చెప్పేసి. ఓకే, ఎవరు మీడియాలో వేసుకున్నంత మాత్రం పెద్ద నథింగ్ మ్యాటర్. అక్కడ ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎవరు కృష్ణలంకలో ఉన్న వాళ్ళు కాబట్టి. రెండోది, అదే విధంగా మానవ తప్పిదాలు ఎందుకున్నాయి అంటే వరదలు వస్తాయని తెలిసినప్పుడు మీరు దానికి ముందే ముందస్తు చర్యలు ఏం తీసుకున్నారు, ఎందుకు తీసుకోలేదు, ఎందుకు అలర్ట్ గా లేరు, ఎందుకు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు మేము పనిచేయడానికి వీలు లేకుండా పోయింది, వాళ్ళు వ్యవస్థలు వస్తాను, దాని వల్లే ఇటువంటి తప్పిదాలు జరగడానికి గల కారణాలు అనేటువంటిది ఏం జరిగినా సరే ప్రతిదీ గత ప్రభుత్వానికి ఆపాదించేటువంటి ప్రయత్నమే జరుగుతుంది సార్. ఒకటి ఇక్కడ ఎలా ఉందంటే నాచిన ఆయానితో అంగన్ బింగ అన్నాడంట, ఒకటి సామెత ఉంది నాచనాయనితో అంగన్ మింగ అంటే తెలుగులో చెప్పండి ఒకసారి. తెలుగులోనా? డాన్స్ చేయరా బాబు అంటే ఈ స్టేజ్ బాగాలేదు, ఆ స్టేజ్ బాగాలేదు, ఇంకో స్టేజ్ బాగాలేదు అన్నాడంట. ఈ ఏ స్టేజ్ తీసుకెళ్లిపోయినా అరే ఇక్కడ స్టేజ్ ఇది బాగాలేదు అది బాగాలేదు అంట. మీకు 7G బృందావన కాలనీ ఒక సినిమా ఉంది, అందులో హీరో క్రికెట్ ఆడరా బాబు అంటే వాడు ప్రతిసారి బాల్ వేయకముందే ఏ కమాన్ దిస్ మ్యాట్ ఇస్ నాట్ గుడ్ అండ్ అంటాడు, బాల్ వేసే ప్రతిసారి అదే అంటాడు వాడు, ఎందుకంటే వాడికి ఆడడం రాదు కాబట్టి. అట్లనే వీళ్ళు కూడా గత ప్రభుత్వాలు చేయలేదని చెప్పేసి అని ప్రజలు వాళ్ళకి తీర్పిచ్చేసారు. దట్ ఇన్స్ మ్యాటర్, అక్కడ సీజ్ అది 5 సంవత్సరాలు వాళ్ళ పని చేయలేదు కాబట్టి మీకు ఇచ్చారు. ఇప్పుడు డే 1 నుంచి మీరు వాళ్ళ మీద నిందలు కాదు వేయాల్సింది, మీరు చెయ్యాలి. వాళ్ళు చేయలేదు కాబట్టి నేను చేయలేను, మరి నీకెందుకు సీట్, ఇంకా మరి నీకెందుకు పొజిషన్, నీకెందుకు పోస్ట్ పక్క వచ్చాయి. నువ్వు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎందుకు చేయలేదు అది చెప్పాలి. వాళ్ళు చేయలేదు కాబట్టి నేను చేయలేను అంటే మరి నీకెందుకు మినిస్ట్రీ, నీకెందుకు నిన్నెందుకు గెలిపించడము, ఎమ్మెల్యేగా నిన్నెందుకు గెలిపించడము, ఎంపీగా నిన్నెందుకు గెలిపించడము, నీకెందుకు గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఎందుకు వేసు కదా. మరి ముఖ్య ఎలక్షన్స్ టైంలో చెప్పాలి కదా వాళ్ళు చేయలేని పని ఏమైతే ఉంటాయో అవన్నీ మేము మా తప్పిదాలు కాదు, అవి మేము చేయలేకపోతే మమ్మల్ని మీరు అడగకూడదు అని చెప్పాలి కదా. చెప్పలేదు కదా, వాళ్ళు చేయలేనివన్నీ మేము చేస్తాం, వాళ్ళు చేయలేనివన్నీ మేమే పూర్తి చేస్తాం, వాళ్ళు ఇవ్వలేనివన్నీ మేమే ఇస్తాం. మీరే కదా అన్నారు, మేం కాదు కదా, పవన్ కళ్యాణ్ కదా. అకౌంటబిలిటీ, అకౌంటబిలిటీ, అకౌంటబిలిటీ. అయ్యా మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, వేర్ ఈస్ యువర్ అకౌంటబిలిటీ? ఈ అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారయ్యా? దరిదాపులో మీకు 2-3 వేల పైన ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళు, ఇంకా సంఖ్య లేదు, ఎంతమంది చనిపోయారు ఇంకా తెలీదు, రేపు వస్తాయి. వీళ్ళ కుటుంబాలకి వాళ్ళని మీరు తిరిగి తీసుకొస్తారా? మీ ఎక్స్క్రేషియా పక్కన పెట్టేయండి, బాడ మీదలో చనిపోయిన జనాలు మీ వల్ల తప్పిదాలు జరగడం వల్ల మీరు నైతిక బాధ్యత తీసుకొని మీరే రిజైన్ చేస్తారా? వాళ్ళ కుటుంబాలకి ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారు? ప్రజలు అడుగుతున్నారు, అందుకోసమే ప్రజల తరపునే మేము కంప్లైంట్ ఇచ్చాం. ఈయన నైతిక బాధ్యత తీసుకోవాల్సిందే, ఇతని మీద ప్రాసిక్యూషన్ చేయాల్సిందే, నెగ్లిజెన్సీ ఉంది, ఆ నెగ్లిజెన్సీ క్లియర్ కట్ గా ప్రూవ్ అయింది. మెథడాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఎందుకు మీరు ముందస్తు చర్యలు తీసుకోలేదు? మీరు తీసుకోలేదంటే నెగ్లిజెన్సీ, దెన్ ఇట్స్ మ్యాటర్.
అధికార వ్యవస్థను కూడా గత ప్రభుత్వం అధికారుల్ని అధికార వ్యవస్థను కూడా నాశనం చేసి పడేసింది. అధికారులు కూడా మాటినేటువంటి పరిస్థితుల్లోకి రావట్లేదు. ఒక్కొక్క అధికారిని కూడా చిన్నగా తీసుకొస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా వైసీపీకి సంబంధించిన అధికారులే కొంతమంది ఉండటం వల్ల ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు అమర్ గారు? నేను అనట్లేదు. ఇక్కడ వైసీపీ అధికారులు టీడీపీ అధికారులు అంటే ఈ ఉద్యోగాలస్తుల్లో కూడా డివైడ్ చేశారు కదా, వైసీపీ వైపీఎస్ ఐపీఎస్ కాదు, వీళ్ళు వైపీఎస్ టీపీఎస్ వైపీఎస్ వీళ్ళు టీపీఎస్ బీజేపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలి. ఐపీఎస్ ఐఏఎస్ కాదు వైఏఎస్ వాళ్ళు సిఎస్ ఆఫీస్ లో. నాకు చెప్పండి, ఇప్పుడు మీరు అన్నట్టు వైపీఎస్ వాళ్ళు డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలి, వాళ్ళు ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా. అలాంటప్పుడు మీరు చెప్పే ప్రకారము వాళ్ళు వైసీపీ ఆఫీస్ లో కదా రిపోర్ట్ చేయాలి. మరి మీరే ఒక డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలంటారేంటి? నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది. ఇప్పుడు వైసీపీ ఆఫీసర్లు అంటే గవర్నమెంట్ ఆఫీసర్లు కాదు అంతే కదా. మరి గవర్నమెంట్ ఆఫీసర్లు కానప్పుడు ఎందుకు డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలి చెప్పండి? గవర్నమెంట్ ఆఫీస్లో ఎందుకు రిపోర్ట్ చేయాలి? సరే, వైఎస్ సంగతి చెప్పండి. వాళ్ళు సిఎస్ ఆఫీస్లో ఐఏఎస్లా ఇప్పుడు మీరు ఐఏఎస్ ఆఫీస్లో అటెండ్ అవ్వాలి. ఓకే, అదే నేను అంటున్నానండి. మరి ఐపీఎస్ పోయి డీజీపీ ఆఫీసులో వాళ్ళు రిపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు వాళ్ళు డివైడ్ చేసుకుంటే ఎవరేం చేస్తారు దానికి? ఇప్పుడు దాని మీద కూడా ఎవరైనా వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు వస్తే ఖచ్చితంగా దాని మీద కోర్టులో పిల్లు వేసి దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. చాలా మంది అంటారు అయ్యా సర్వీస్ మ్యాటర్లో పిల్లు ఏర్పాటు, సర్వీస్ మ్యాటర్ వేరు, ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ వేరు. దీంట్లో ఇట్లా ఐపీఎస్ ఆఫీసర్లను మీరు పక్కన పెట్టేసారంటే రీజనింగ్ చూపించాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల వాళ్ళు లేకపోవడం వల్ల చాలా సంస్థలు అంటే చాలా డిపార్ట్మెంట్స్ ఎంటీగా ఉండి సరిగ్గా ఫంక్షన్స్ అవ్వవు. ఇట్ ఎఫెక్ట్స్ ద పీపుల్ సో దట్ ఇట్స్ అ మెయింటైన్. ఈవెన్ ఇప్పుడు మీరే ఇందాక అన్నారు అనుకుంటాను, జగన్మోహన్ రెడ్డి కూడా ఇందాక అంటున్నారు నెగ్లిజెన్స్ మీద సీఎం మీద కూడా ఎందుకు చర్య తీసుకోవద్దు. డెఫినెట్ గా ఒకవేళ సీఎం గానీ దీని మీద యాక్ట్ అవ్వకపోతే ఆయన నెగ్లిజెన్స్ కూడా ఉంది అని తెలిస్తే మాత్రం గవర్నర్ కి ఖచ్చితంగా ఆయన మీద కూడా కంప్లైంట్ వెళ్ళిద్ది, ప్రైమ్ మినిస్టర్ కి కూడా కంప్లైంట్ వెళ్ళిద్ది, ఈవెన్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కంప్లైంట్ వెళ్ళిద్ది. ఎందుకంటే ఎవరైనా కానీ నెగ్లిజెన్స్ డ్యూటీస్ వల్ల ఇంకొకరు లాస్ అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరగాల్సిందే, అందులో నో డౌట్.